కోకవర మండల కేంద్రంలో కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు వైసీపీ పార్టీ నాయకులు నేరుగా తమ ఇళ్లకు వద్దకు వెళ్లి వారికి గుండె ధైర్యాన్ని చెప్పి సలహాలు ఇచ్చి మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. నాయకులను టీడీపీ నాయకులు కించపరుస్తున్నారని వరసల ప్రసాద్ తెలియజేశారు. మా పార్టీ చేసి మంచి పనులు చూడలేక మాపై బురద జల్లుతున్నారని వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కర్రి సురహారెడ్డి ఆగ్రహించారు. అన్ని సదుపాయాలు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ పై తమ కుట్ర ఏమిటని తెలియడం లేదని వీరబాబు తెలిపారు. టీడీపీ నాయకుల మీద టీడీపీ ప్రతిపక్ష పార్టీ మీద మేము కౌంటర్ దాఖలు చేసే నిర్ణయం మీకు మనం రావడం జరిగింది. ఈ గత 2 గంటల క్రితం టీడీపీ నాయకులు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైనటువంటి టెస్టులు చేయట్లేదు, వైద్య సదుపాయాలు లేవని చెప్పి వారు ఇందాక మరి డాక్టర్ గారిని ప్రశ్నించడం జరిగిందని మాకు తెలిసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలే టీడీపీ నాయకులు కూడా పట్టాయని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే అసలు టీడీపీ పార్టీని మర్చిపోయారు జనం. కనీసం మేము ఉన్నామని ఫోటోలకి అన్న పరిమితం అవ్వాలనే ఉద్దేశంతో ఈవేళ వాళ్ళు వచ్చారేమో. ఎందుకంటే ఈవేళ గోకవరం గ్రామంలో గోకవరం మండలంలో సుమారుగా 1519 మందికి టెస్టులు జరిగాయి. అది మన జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జ్యోతుల చంటిబాబు గారు అలాగే ఎంపీ వంగ గీత గారి యొక్క సౌజన్యంతో ఈవేళ ఈ మండలంలో గత నెల రోజుల క్రితం నుంచి కూడా టెస్టులు జరిపితే 1519 మందికి టెస్టులు చేయడం జరిగింది. అందులో పాజిటివ్ కేసులు 307 మందికి పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ తదుపరి ఐసోలేషన్లో 181 మంది ఉన్నారు. డిశ్చార్జ్ అయిన వాళ్ళు 194 మంది ఉన్నారు. డెత్తలు 10 వచ్చాయి. అంటే అది విచారకరమైన విషయం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైనటువంటి వారు, ఆస్మా పేషెంట్లు అయినటువంటి వారు మరణించారు. ఇంత చక్కగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ లేనట్టు పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో లక్షలాది టెస్టులు చేయించి కరోనాను కనిపెట్టి ప్రజలకు వైద్య సదుపాయం అందించడంలో మంచి ప్రశంసలు పొందుతున్న ఇతర రాష్ట్రాలు దేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అలాగే మన జగంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా కరోనా వ్యాధిని పడినటువంటి చాలామందికి కోడిగుడ్లు, పౌష్టిక ఆహారాలు స్వయంగా కార్యకర్తల చేత అందించడం కూడా జరిగింది. అంతేకాకుండా వేరే సంస్థ టెస్ట్ వారి ద్వారాగా మరి బస్సు పెట్టి అక్కడ అనుమానం ఉన్నటువంటి వారందరినీ కూడా టెస్టులు చేయించుకోమని అవగాహన సదస్సు కల్పించి కరోనా వ్యాధిగ్రస్తులను కూడా ధైర్యంగా ఉండండి, మీరు భయపడక్కర్లేదని చెప్పి ఎమ్మెల్యే చంటిబాబు గారు అవగాహన సదస్సు కూడా నేనున్నాను, మీకు ఏ కష్టం వచ్చినా సరే నేను ఆదుకుంటాను, మీకు భయం లేదు, మా కార్యకర్తలు మిమ్మల్ని ఎప్పుడు